చిట్టి గార్డెన్ ఛానల్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను అండ్ ఈరోజు మన బైక్ వచ్చేసి వచ్చేసి ఎఫ్జెట్ అనమాట అది కూడా నేవీ బ్లూ చాలా బాగుంది బైక్ వచ్చేసి అండ్ ఈరోజు మనం ఎఫ్జెట్ డ్రైవ్ చేయబోతున్నాం అండ్ అలాగే చాలా మంది నన్ను ఇన్స్టా ఐడి అడుగుతున్నారు సో మనం రీసెంట్గా ఇన్స్టా కూడా స్టార్ట్ చేసాం సేమ్ మన యూట్యూబ్లో ఏదైతే ఐడియా ఉంటుందో చిట్టి గార్డెన్ ఛానల్ ఏదైతే ప్రొఫైల్ ఉంటుందో ఒక చిన్న పప్పి ప్రొఫైల్ సేమ్ అదే మనకి ఇన్స్టాలో కూడా ఉంటుంది అనమాట చిట్టి గార్డెన్ ఛానల్ సేమ్ అదే ఒక పప్పీ ఫోటో ఉంటుంది సో ప్లీజ్ అక్కడ కూడా నన్ను ఫాలో చేయండి నన్ను సపోర్ట్ చేయండి అండ్ యూట్యూబ్లో మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం ఎవరు మర్చిపోదు ప్లీజ్ గివ్ యువర్ సపోర్ట్ టు అండ్ సో ముందుగా మనం బైక్ గురించి చెప్పుకోవాలంటే యమహా ఎఫ్జెడ్ ఎస్ అండి ఇది ఎఫ్ ఎఫ్ఐ వి త్రీ అనమాట సో దీని స్పెసిఫికేషన్స్ గురించి మాట్లాడుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది యమహా ప్రోడక్ట్ అండి యమహా వాళ్ళ మ్యానుఫ్యాక్చరింగ్ అనమాట అండ్ ఇది వచ్చేసి ఎయిర్ కూల్డ్ అండి నిన్న మనం అవెంజర్ చేసాం కదా అది వచ్చేసి ఆయిల్ కూల్డ్ అనమాట ఇంజన్ టైం ఇది వచ్చేసి ఎయిర్ కూల్డ్ ఫోర్ స్ట్రోక్ అండ్ దీని సీసీ పవర్ వచ్చేసి వన్ ఫార్టీ నైన్ సిసి అనమాట అండ్ మ్యాక్సిమమ్ పవర్ వచ్చేసి ట్వెల్వ్ పాయింట్ ఫోర్ పిఎస్ అండ్ టార్క్ వచ్చేసి థర్టీన్ పాయింట్ త్రీ అనమాట సో సిలిండర్ వచ్చేసి వన్ సిలిండరే ఉంటుంది మనకి ఇంకా ఫ్యూల్ వచ్చేసి ఫుల్ ట్యాంక్ థర్టీన్ లీటర్స్ ఉందనమాట అండ్ గేర్ కూడా మనకి ఫైవ్ గేర్ స్పీడ్ ఇచ్చారు ఫైవ్ గేర్ స్పీడ్ వచ్చింది అలాగే మనకి స్ట్రోక్ వచ్చేసి ఫిఫ్టీ సెవెన్ పాయింట్ నైన్ ఎంఎం ఎంఎం ఇచ్చారండి అలాగే ఏబిఎస్ వచ్చేసి సింగిల్ ఛానల్ అనమాట నిన్ను కూడా మనకి అవెంజర్లో సింగిల్ ఛానల్ ఏబిఎస్ఏ ఉంది అండ్ ఈ బైక్కి ఒక స్పెషాలిటీ ఏంటంటే బ్లూటూత్ క కనెక్టివిటీ కూడా ఉందనమాట మనం బ్లూటూత్ కూడా కనెక్ట్ చేసుకోవచ్చు మొబైల్ది సో స్పీడో మీటర్ వచ్చేసి మనకి డిజిటల్ అనమాట అండ్ మీటర్ కూడా డిజిటల్లోనే ఉంది ట్రిప్ మీటర్ కూడా డిజిటల్లోనే ఉంది అలాగే ఫ్యూయల్ గేజ్ కూడా డిజిటల్ అనమాట అండ్ క్లాక్ కూడా ఇచ్చారు అది డిజిటల్లోనే ఉంటుంది మనకి కన్సోల్ ఉంది అది కూడా డిజిటల్లోనే ఉంటుంది ఇంకా ఇంకేం చెప్పుకోవాలంటే బైక్ గురించి మైలేజ్ మైలేజ్ వచ్చేసి మనకి ఫార్టీ నైన్ ఉందండి ఫార్టీ నైన్ లీటర్స్ ఇచ్చారు పర్ కిలోమీటర్ ఫార్టీ నైన్ అంటే పర్లా బాగానే వస్తున్నట్టు సో బాడీ టైప్ వచ్చేసి స్పోర్ట్స్ బైక్ అనమాట ఇది ఫ్రంట్ సస్పెన్షన్ వచ్చేసి టెలిస్కోపిక్ ఫ్రాక్ అండి అండ్ రేర్ సస్పెన్షన్ వచ్చేసి సెవెన్ స్టెప్ అడ్జస్టబుల్ మోనోక్రాస్ సస్పెన్షన్ అనమాట నిన్న మనకి ఫైవ్ ఏ వచ్చింది రే సస్పెన్షన్ అవెంజర్లో సో దీనికి వచ్చేసి సెవెన్ స్టెప్ ఇచ్చారనమాట అండ్ వెన్ కమ్బ్యాక్ టు బ్యాటరీ కెపాసిటీ వచ్చేసి ట్వెల్వ్ వోల్ట్స్ అనమాట అండ్ హెడ్లైట్ వచ్చేసి మనకి ఎల్ఈడి ఇచ్చారు టెయిల్ లైట్ వచ్చేసి బల్బ్ వచ్చింది అలాగే టర్న్ సిగ్నల్ ల్యాంప్ వచ్చేసి బల్బే అనమాట ఫ్యూయల్ ఇండికేటర్ కూడా ఉంటుంది దీనికి ఇంకా మనం టైర్స్ అండ్ బ్రేక్ సిస్టమ్స్ కో మాట్లాడుకుంటే టైర్స్ వచ్చేసి మనకి ఫ్రంట్ది హండ్రెడ్ బై ఎయిటీ ఇచ్చారనమాట నిన్న నైంటీ బై నైంటీ అనుకుంటా నైంటీ బై నైంటీ ఆర్ సెవెంటీన్ ఇక్కడ ఇక్కడ కూడా సెవెంటీనే ఇచ్చారు అండ్ రేర్ వచ్చేసి వన్ ఫార్టీ బై సిక్స్టీ సెవెంటీన్ అనమాట నిన్న కూడా ఆల్మోస్ట్ ఇంతే ఉన్నట్లుంది అవెంజర్ కూడా సో టైర్ టైప్ వచ్చేసి ట్యూబ్లెస్ అనమాట మనకి వీల్ సైజ్ చెప్పుకుంటే ఫ్రంట్ వచ్చేసి ఫోర్ హండ్రెడ్ అండ్ థర్టీ వన్ పాయింట్ ఎయిట్ ఎంఎం అండ్ రేర్ వచ్చేసి ఫోర్ థర్టీ వన్ పాయింట్ ఎయిట్ ఎంఎంఏ సో రెండు ఒకటే అనమాట ఫ్రంట్ అండ్ రేర్ రెండు ఒకటే ఫ్ర వీల్ సైజ్ వచ్చేసి సో ఫ్రంట్ బ్రేక్ వచ్చేసి మనకి డిస్క్ వచ్చేసింది అలాగే రేర్ కూడా డిస్కే అనమాట రెండు డిస్క్ బ్రేక్స్ వచ్చినాయి ఇదనమాట సంగతి రేడియల్ టైర్ ఉంది దీనికి అలాగే మామూలుగా నిన్న కిల్ స్విచ్ ఉంది కదా సో దీని కూడా కిల్ స్విచ్ ఎలా ఉందనమాట ఈ బైక్ కూడా కిల్ స్విచ్ ఫెసిలిటీ ఉంది సో ఓవరాల్గా అయితే ఇదే అనమాట ఎక్స్ప్లెనేషను బాడీ టైప్ కూడా స్పోర్ట్స్ బైక్ అనమాట నిన్న నిన్న స్పోర్ట్స్ బైక్ కాదు ఇది మాత్రం స్పోర్ట్స్ బైక్ టైప్ అనమాట సో కలర్ అయితే చాలా చాలా బాగుంది నేను డ్రైవ్ చేసింది నాకు చాలా చాలా నచ్చింది సో ఫ్యూచర్స్ కూడా చాలా చాలా బాగున్నాయి ఫైవ్ గేర్ స్పీడ్ కానివ్వండి లేకపోతే బండి పికప్ కూడా చాలా చాలా బాగుంది అంటే రన్నింగ్లో నాకైతే చాలా నచ్చింది